నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. తెలియజేసుకుంటే ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రామిసరీ నోట్ బాకీని ఏ విధంగా వసూలు చేసుకోవాలి, అరెస్ట్ ద్వారా చేసుకోవచ్చా, అరెస్ట్ ద్వారా అయితే ఎవరు మినహాయింపుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. సరే, టాపిక్లోకి వస్తే, ఎవరైనా ప్రామిసరీ నోట్ కింద బాకీ తీసుకున్నప్పుడు ఆడవారు తీసుకుంటే బాకీ తీర్మానం నిమిత్తం అరెస్ట్ చేసే వసూలు చేయడానికి లేదు, చట్టం మినహాయింపు ఇచ్చింది. మరి ఎలా అంటే, అలా భర్తల దగ్గర నుంచి తీసుకుంటారు, పిల్లల దగ్గర నుంచి కూడా తీసుకుంటారు. ఆవిడ పేరు మీద ఆస్తి ఉంటేనే స్త్రీ తీసుకున్న బాకీదారుడు అంటే వారు పేరు మీద ఉంటేనే ఆస్తి తీసుకుంటారు. కాబట్టి సరే, మగవారి పరిస్థితి ఏంటి? మగవారు ప్రామిసరీ నోటు కింద బాకీ చేసి అప్పు చేసి ఉంటే కోర్టులో దావా స్థితి పొందిన ధర్మిల అతని అరెస్టు ద్వారా మనం రుణం బాకీని వసూలు చేసుకోవచ్చు. అరెస్టు పెట్టుకుంటే అతను అరెస్ట్ చేసి జైలుకి పంపుతారు. అప్పుడు ఏమన్నా అతను అరెస్ట్ అంటే భయపడి కానీ సంఘం గౌరవ మర్యాదల పేరు పక్షలు పోతాయని తెలుసుతో అతను బాకీ తెస్తాడు. ఈ రెండు విధాల చేసుకోవచ్చు. మూడో విధం ఏంటంటే, సేల్ వేలం పాట ద్వారా. అప్పు పుచ్చుకున్న వ్యక్తి పేరు మీద ఆస్తులు ఉంటే అతని పేరు మీద ఆ ఆస్తులు వేలం వేసి మనం బాకీ తీర్మానం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రామిసరీ నోటు బాకీ కింద మనం ఈ రెండు రూపాల్లో మనం వసూలు చేసుకోవచ్చు. ఒకటి అరెస్ట్ ద్వారా పెట్టుకోవచ్చు, రెండు వేలం పాట ద్వారా పెట్టుకోవచ్చు, ఆస్తిని జప్తు చేసి వేలం పాట ద్వారా పెట్టుకోవచ్చు. ఆడవారికి మినహాయింపు ఉన్నది, ఆడవారి బాకీ చేస్తే తీర్చడానికి లేదు. మరి ముఖ్యం ఇంకో విశ్వేషం ఏంటంటే, భార్య చేసిన అప్పులకి భర్తకు బాధ్యత లేదు, తీర్చాల్సిన అవసరం లేదు. అలాగే కొన్ని సందర్భంలో భర్త చేసిన అప్పులు భార్య తీర్చాల్సి వస్తుంది, కానీ కొన్ని సందర్భంలో తీర్చడానికి లేదు. అది డీప్గా తర్వాత కార్యక్రమాలు తెలుసు. ఏదేమైనప్పటికీ రకరకాల పద్ధతులు, ఉద్యోగస్తులు అయితే శాలరీ జప్పు, ఆస్తిపాస్తులు ఉంటే వేలాం ద్వారా, లేకపోతే అరెస్టు ద్వారా మనం రుణ బాకీని డబ్బులు తీసుకున్న వ్యక్తి నుంచి వసూలు చేసుకోవచ్చు. మరి ఈ వీటిల్లో ఏదన్నా తప్పులు ఉన్నా, ఇంకా డీప్గా వివరాలు కావాల్సి వచ్చినా తర్వాత వీడియోలో చెబుతాను. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమేనని మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితమైన సమాచారము, లోతైన సమాచారం మీ స్థానిక న్యాయవాదుల ద్వారా తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ మిత్రులు.